యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ త్రిబుల్ ఆర్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధమవుతుంది. అయితే సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర బృందం రచిస్తున్న సరికొత్త ప్రణాళికలు మార్కెటింగ్ నిపుణులను సైతం అబ్బురపరుస్తున్నాయి. తన సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో త్రిబుల్ ఆర్ను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్లో దిగ్గజం పీవీఆర్ సినిమాస్తో చేతులు కలుపుతున్నారు మేకర్స్. వ్యాపార భాగస్వామిగా పీవీఆర్ దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని థియేటర్లలో త్రిబుల్ ఆర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుంది. ఆగస్టు 2019లో ఇది భారతదేశంలో 800 స్క్రీన్ల మైలురాయిలను దాటింది. ఇక ఇతర దిగ్గజ మల్టీప్లెక్స్లతో కూడా త్రిబుల్ ఆర్ టైఅప్ అవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో బిగ్ ఈవెంట్ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్లోకి నందమూరి బాలకృష్ణ కూడా వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. అంతేకాదు పీవీఆర్ మాల్లో బాలకృష్ణ వీడియో చూస్తూ ఈలలు గోలలు వేస్తూ అల్లరి చేసినట్లు ఓ ఫోటో వైరల్ అవుతుంది.